మన మొహానికి ముష్టి పడేసాడు ఎమ్మెల్యే టికెట్లు పడేసి మన అంటే ఈ కాపులందరూ ఈ పిచ్చి జనం అంతా కాపు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని ఓట్లేసి గెలిపిస్తే వీడు ముఖ్యమంత్రి అయి కూర్చొని మన మీదకి తాండవం చేస్తాడు. వంగవీటి మోహన్ రంగా గారిని తీసుకోండి, టీడీపీ వాళ్ళు చంపారు చంపారు అంటున్నారు, కాదు ఎన్టీ రామారావు గాలిలో గెలిచిన వంగవీటి మోహన్ రంగా జైల్లో ఉండి పిలిపిస్తే 10 లక్షల మంది కాపులను మీటింగ్ వచ్చారు. ఆయన మీటింగ్కి వస్తే కాంగ్రెస్ పార్టీలో రెడ్లందరూ ఎక్కువయ్యారు, వీడు ఎన్టీ రామారావు గారిలో గెలిచాడు మనందరం ఓడిపోయాం, వీడు పిలిస్తే 10 లక్షల మందితో మీటింగ్ జరిగింది, వీడు అంటూ బతుకుంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఎవరన్నా ముఖ్యమంత్రులు అవుతామా అని రెడ్లందరూ కలిసి కూడ పలుకరు కుట్రవన్ని టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి వాడిని తీసేసేయా చంపేసేయా ఎవరు పట్టించుకునే ఎవరు లేదని రెచ్చగొట్టి టీడీపీ వచ్చి చేయించారు. టీడీపీ వాళ్ళు జాతీయ పార్టీలు ఎమ్మెల్యే ఇతన్ని అంటూ పొరపాటును చంపితే రేపు నేషనల్ పార్టీ ఎక్కడ వచ్చి గొడవ పెట్టుకుంటుందని అంటే వాడు ఆకు రౌడి అయ్యా రోడ్డు మీద తిరిగి వీధి రౌడి వాడు వస్తే మేము ఎవరు పట్టించుకో మీరు లేపేసేయండి అని చెప్పి రెచ్చగొట్టి ఆ పని చేయించారు దగ్గరుండి. మీకు ఎవరికి తెలుసా ఈ విషయాలు? మన జాతికి మొదటి శత్రువు రెడ్లు, కమ్మోలు కాదు ఇంకెవరు కాదు, రెడ్లు 6 జిల్లాల శత్రువులు మనకి. ఒంగోలు జిల్లా నుంచి 6 జిల్లాల్లో ఈ జాతిని 60 సంవత్సరాల నుంచి రాయలసీమలో బలిజోల్ని బలిజిన కొడుకులు అంటారు. ఇల్లు డిఎల్ రవీంద్రారెడ్డి భూమనాగిరెడ్డి లాంటి వాళ్ళు బలిజిన కొడుకులు అంటారు. మన కులాన్ని పట్టుకొని ఇళ్లకి పనుల కోసం ఇంటికి పోతే కుర్చీలు తీసేసి నుంచే పెట్టి మాట్లాడి బయటకు వెళ్ళగొడతారు. ఈ నా కొడుకులు అధికారం కావాలంటారా ఇచ్చి నోరు ముసుకో పడుండక అని చెప్పని 60 సంవత్సరాల నుంచి రాయలసీమలో ఈ కులానికి సర్పంచ్ టికెట్లు కూడా రానియకుండా కనీసం వీధి కౌన్సిలర్లు కూడా కానియకుండా సర్వనాశనం చేసి నిర్వీర్యం చేశారు ఈ జాతిని కాంగ్రెస్ పార్టీ రెడ్లు. మీ అందరికి ఏం తెలుసు కోస్తా ప్రాంతంలో ఏం తెలుసు? రాష్ట్ర మొత్తం తిరిగేవాడిని, ప్రతి అంగులు తిరిగేవాడిని కానీ చెప్తున్నా మీకు నేను. ఈ కోస్తాలో కాపులు కనీసం కళ్ళు తెరవండి, మీ కళ్ళు మూసుకుపోయి ఇక్కడ మొన్న దాదాపు వెస్ట్ గోదావరి నుంచి కృష్ణా జిల్లా నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం దాకా